విద్యార్థులందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం 9th క్లాస్ సోషల్ స్టడీస్ లోని 12th లెసన్ యూరోప్ లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300 to 1800 అంటే చేంజింగ్ కల్చరల్ ట్రెడిషన్స్ ఇన్ యూరోప్ 1300 to 1800 అనే లెసన్ ని నేర్చుకుంటాం. గత నెలలో 9th క్లాస్ సోషల్ స్టడీస్ లోని ఫస్ట్ లెసన్ భూమి మనం అవర్ ఎర్త్ అనే పాఠం గురించి నేర్చుకున్నారు. ఈ నెలలో మనం ఈ 12th లెసన్ అయిన యూరోప్ లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు అనే పాఠాన్ని నేర్చుకుంటారు. 9th క్లాస్ లో మొత్తం మనకి 24 లెసన్స్ ఉన్నాయి. ఈ 24 లెసన్స్ లో ఫస్ట్ లెసన్ నుంచి 11th లెసన్ వరకు ఉన్న టాపిక్లన్నీ కూడా జియోగ్రఫీ అండ్ ఎకనామిక్స్, అంటే భూమి దాని అంశాల గురించి మరియు ధనము బ్యాంకులు మొదలగు విషయాల గురించి నేర్చుకుంటాం. జియోగ్రఫీ అంటే భూమి, భూమిపై మనం చేసే వ్యవసాయం పరిశ్రమలు మొదలగు అంశాలన్నింటినీ కలిగి ఉంటుంది. ఎకనామిక్స్ అంటే అర్థశాస్త్రం, అంటే ధనం గురించి, బ్యాంకుల గురించి, బడ్జెట్ గురించి, ట్యాక్సెస్ గురించి మొదలగు అంశాలు ఉంటాయి. ఫస్ట్ లెసన్ నుంచి 11th లెసన్ వరకు 9th క్లాస్లో ఈ జియోగ్రఫీ ఎకనామిక్స్ అంశాలు ఉన్నాయి. 12th లెసన్ నుంచి 24 లెసన్స్ వరకు ఉన్న అంశాలన్నీ కూడా హిస్టరీ అంటే చరిత్ర గురించి మరియు సివిక్స్ అంటే పౌరశాస్త్రం గురించి ఉంటాయి. హిస్టరీ అంటే జరిగిపోయిన కాలం నాటి అంశాలు, అంటే ప్రపంచంలో ఏ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారు, ఎలా పరిపాలించారు, ప్రపంచంలో జరిగిన యుద్ధాల గురించి మొదలగు అంశాలన్నీ కూడా హిస్టరీలో ఉంటాయి. అలాగే పౌరశాస్త్రంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు వంటి అంశాలు ఉంటాయి. ఈ విధంగా 1 నుండి 24 పాఠాలు ఉన్నాయి. ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ లెసన్ నుంచి 11th లెసన్ వరకు ఉన్న టాపిక్లన్నీ కూడా భూగోళ శాస్త్రము, అర్థశాస్త్రానికి సంబంధించినవి. 12th లెసన్ నుంచి 24th లెసన్ వరకు ఉన్న టాపిక్స్ చరిత్ర మరియు పౌరశాస్త్రానికి సంబంధించినవి. ఈ వీడియోలో మనం మొత్తంగా ఈ నెలంతా మనం 12th లెసన్ అయిన యూరోప్లో మారుతున్న సాంస్కృతిక సాంప్రదాయాలు అనే లెసన్ గురించి తెలుసుకుంటాం. పాఠంలోని విషయాలను మనం నేర్చుకుంటున్నప్పుడు మనకి అనేక దేశాల ప్రస్తావన వస్తూ ఉంటుంది. ఆ దేశాలను చదువుతున్నప్పుడు అవి ఎక్కడ ఉన్నాయో ప్రపంచంలో ముందుగానే మనకు తెలిస్తే మన ఆలోచన అంతా ఆ ప్రాంతం వైపుకు వెళ్తుంది. కాబట్టి మొదటగా మనం ప్రపంచ పటంలో ఉన్న ఖండాలు, మహాసముద్రాలు, ప్రతి ఖండంలో ఉన్న కొన్ని ముఖ్యమైన దేశాలను ముందుగా నేర్చుకొని ఆ తర్వాత పాఠం చదివితే మనకి చాలా బాగా అర్థమవుతుంది. ఆ విషయాలను ఒకసారి చూద్దాం. ఇది ప్రపంచ పటం. భూమి గుండ్రంగా ఉందని మనందరికీ తెలుసు. ఈ గుండ్రంగా ఉన్న భూమిని మనం పుస్తకాల్లో చదువుకోవటానికి అనువుగా సమతలంగా మ్యాప్ రూపంలో తయారు చేయటం జరిగింది. ఇక్కడ పెద్ద పెద్ద భూభాగాలు కొన్ని ఉన్నాయి. అలాంటి పెద్ద పెద్ద భూభాగాలని ఖండాలు అంటే కాంటినెంట్స్ అని పేరు పెట్టుకున్నాం. అలాగే పెద్ద పెద్ద జలభాగాలు కూడా ఉన్నాయి, వాటికి మహాసముద్రాలు లేదా ఓషన్స్ అని పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు ఖండాల గురించి మొదట నేర్చుకుందాం. భూగోళంపై పెద్ద పెద్ద భూభాగాలను ఖండాలు అంటారని తెలుసుకున్నాం కదా. అలాంటి పెద్ద పెద్ద భూభాగాలు లేదా ఖండాలు మొత్తం 7 ఉన్నాయి. అవి 1 ఆసియా, 2 ఆఫ్రికా,
మూడు నార్త్ అమెరికా లేదా ఉత్తర అమెరికా నాలుగు సౌత్ అమెరికా లేదా దక్షిణ అమెరికా ఐదు అంటార్కిటికా ఆరు యూరప్ లేదా ఐరోపా ఏడు ఆస్ట్రేలియా ఎవరైనా ఖండాలెన్ని అవి ఏవి అని మిమ్మల్ని అడిగినప్పుడు పెద్ద ఖండం నుంచి చిన్న ఖండానికి చెప్పాలి పెద్ద ఖండం ఆసియా చిన్న ఖండం ఆస్ట్రేలియా మరొకసారి చూద్దాం ఒకటి ఆసియా రెండు ఆఫ్రికా మూడు ఉత్తర అమెరికా లేదా నార్త్ అమెరికా నాలుగు దక్షిణ అమెరికా లేదా సౌత్ అమెరికా ఐదు అంటార్కిటికా ఆరు ఐరోపా లేదా యూరప్ ఏడు ఆస్ట్రేలియా నిజానికి ఐరోపా ఆసియాలు కలిసే ఉంటాయి కానీ వాటి మధ్యలో యూరల్ అనే పర్వతాలు ఉన్నాయి ఆ యూరల్ పర్వతాలు ఉండడం వలన యూరల్ పర్వతాలకి తూర్పు వైపున ఉన్న భాగాన్ని ఆసియాగాను పడమర వైపు ఉన్న భాగాన్ని ఐరోపా లేదా యూరప్ గాను చెప్పుకుంటాం ఈ యూరప్ ఆసియాలను కలిపి యురేషియా అనే పేరుతో పిలుస్తారు అలాగే ఐదవ పెద్ద ఖండమైన అంటార్కిటికాలో జనాభా ఎవరూ ఉండరు అది పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది అక్కడ కేవలం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుంటారు ఎందుకు ఇక్కడ ఎంత మంచు ఉంది మంచు కింద ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయా అని పరిశోధనలు చేస్తూ ఉంటారు ఇప్పుడు మహాసముద్రాల గురించి తెలుసుకుందాం భూగోళంపై ఉన్న పెద్ద పెద్ద జలభాగాలను మహాసముద్రాలు అంటారు మహాసముద్రాలు మొత్తం ఐదు ఉన్నాయని చెప్పుకుంటాం అవి ఒకటి పసిఫిక్ మహాసముద్రం లేదా పసిఫిక్ ఓషన్ నిజానికి పసిఫిక్ మహాసముద్రం పటంలో తూర్పువైపు పడమర వైపు కూడా గుర్తించబడినట్టు చూస్తాం దానికి కారణం ఏంటంటే గుండ్రంగా ఉన్న భూభాగాన్ని ఫ్లాట్గా పేపర్పై ఉన్న మ్యాప్గా తయారు చేసినప్పుడు పసిఫిక్ మహాసముద్రం చాలా పెద్దది కాబట్టి అక్కడ కట్ చేసి భూభాగం మనకు ముఖ్యం కాబట్టి అవి ముందుగా కనిపించేలాగా చేయడం వల్ల పసిఫిక్ మహాసముద్రాన్ని ప్రపంచ పటంలో తూర్పు వైపు మరియు పడమర వైపు కూడా సూచిస్తారన్నమాట ఈ పసిఫిక్ మహాసముద్రం ఒకవేళ వెనక వైపు ఎలా ఉంటుందంటే ఈ రెండు కలిపినప్పుడు త్రిభుజాకారంలో ఉంటుందని చెప్తారు రెండవ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం లేదా అట్లాంటిక్ ఓషన్ ఇది ఉత్తర అమెరికా దక్షిణ అమెరికాలు ఒకవైపు ఐరోపా ఆఫ్రికాలు ఒకవైపు ఉండి వాటి మధ్యలో ఉంటుంది ఇది ఎస్ ఆకారంలో ఉంటుందని చెప్తారు మూడవ పెద్ద మహాసముద్రం హిందూ మహాసముద్రం లేదా ఇండియన్ ఓషన్ భారతదేశానికి దక్షిణ భాగంలో ఉంది ఇది ఎం ఆకారంలో ఉంటుంది తర్వాత అంటార్కిటిక్ మహాసముద్రం అంటార్కిటికా ఖండం ఉంది కదా ఆ ఖండం చుట్టూ ఉన్న నీటినే అంటార్కిటిక్ మహాసముద్రం అంటారు అంటే పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం హిందూ మహాసముద్రం యొక్క దక్షిణ భాగాలనే అంటార్కిటిక్ మహాసముద్రం లేదా దక్షిణ మహాసముద్రం అని కూడా అంటారు ఐదు ఆర్కిటిక్ మహాసముద్రం లేదా ఆర్కిటిక్ ఓషన్ ఆసియాకి ఉత్తర భాగంలో ఉంటుంది నిజానికి మహాసముద్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి కానీ మనకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మహాసముద్రం అనే పేరు పెట్టుకుంటే మనకి కొన్ని సందర్భాల్లో అది ఉపయోగకరమని అలా చెప్తాం
ఇంకా సముద్రానికి మహాసముద్రానికి ఉన్న తేడా కూడా తెలుసుకోవాలి. మహాసముద్రంలో నీరు భూభాగంలో కొన్ని ప్రాంతాల లోపలికి వచ్చేస్తుంటుంది. అలాంటప్పుడు దాన్ని మహాసముద్రంలో ఉన్న నీరు భూభాగం లోపలికి వస్తే దాన్ని స్థానికంగా సముద్రం అంటారు. ఉదాహరణకి హిందూ మహాసముద్రంలో నీరు భారతదేశానికి కుడివైపు వస్తే అక్కడ బంగాళాఖాతం అంటారు, ఎడమవైపు వచ్చిన దాన్ని అరేబియా సముద్రం అని అంటారు. అలాగే ఆఫ్రికా లోపలికి వచ్చిన సముద్రాన్ని ఎర్ర సముద్రం అని, మధ్యధరా సముద్రం అని అంటూ ఉంటారు. అంటే మహాసముద్రం అంటే చాలా పెద్దగా ఉంటుంది, సముద్రం అంటే మహాసముద్రంలో ఉన్న నీరే భూభాగంలోకి వస్తే దాన్ని సముద్రం అంటారు. ఈ విధంగా 5 మహాసముద్రాలు ఉన్నట్టు చెప్పాలి. ఇప్పుడు ప్రతి ఖండంలో ఉన్న కొన్ని ముఖ్యమైన దేశాలను తెలుసుకుందాం. మొదట ప్రతి ఖండంలో 1-2 దేశాలు మనం గుర్తుంచుకుంటే ఆ తర్వాత ఆ దేశాల చుట్టూ ఉన్న దేశాలని నేర్చుకోవడం సులభంగా ఉంటుంది. మొదట ఆసియా ఖండంలో మన దేశమైన ఇది భారతదేశం. భారతదేశానికి ఈశాన్య దిక్కు అంటే నార్త్ ఈస్ట్లో చైనా ఉంది. అలాగే ఆసియాలో అతిపెద్ద దేశం రష్యా. ఇంకొక ముఖ్యమైన దేశం మొట్టమొదటి సూర్యకిరణాలు పడే జపాన్. మొదట పసిఫిక్ మహాసముద్రం నుంచి అలాగా ఎడమవైపుకి వస్తే మొదటిసారిగా తగిలేది జపాన్. ఈ 4 దేశాలని గుర్తుంచుకోండి ఆసియాలో. ఇప్పుడు ఆఫ్రికాలో ఈ దేశం ఈజిప్ట్ అంటే మధ్యధరా సముద్రానికి, ఇక్కడ ఉన్న ఎర్ర సముద్రానికి తగులుతూ ఉన్న ఈ దేశం ఈజిప్ట్. అలాగే ఆఫ్రికాలో అన్నింటికన్నా దక్షిణ భాగాన ఉన్నది సౌత్ ఆఫ్రికా. ఆఫ్రికాలో సౌత్ను ఉన్న ఈ దేశం సౌత్ ఆఫ్రికా. ఈ 2 దేశాలు గుర్తుంచుకోండి ఆఫ్రికాలో. నార్త్ అమెరికాలో ముఖ్యంగా 3 దేశాలు ఉన్నాయి పెద్దవి. అన్నింటికన్నా పైన ఉన్న ఈ దేశం కెనడా, తర్వాత మధ్యలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా అనే దేశం అంటాం కదా, ఇది కిందన మెక్సికో. కెనడా, అమెరికా, మెక్సికో, ఈ 3 దేశాలు గుర్తుంచుకోండి. సౌత్ అమెరికాలో అంటే దక్షిణ అమెరికాలో అతిపెద్ద దేశమైన ఇది బ్రెజిల్. తర్వాత దిగువన కుడివైపు ఉన్న ఈ దేశం అర్జెంటీనా, ఎడమవైపున పొడవుగా ఉన్న ఈ దేశం చిలీ. ఈ చిలీ దేశాన్ని ప్రపంచంలోనే పొడవైన దేశంగా చెప్తారు. బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ, ఈ 3 దేశాలు గుర్తుంచుకోండి దక్షిణ అమెరికాలో. 5వ పెద్ద ఖండం అంటార్క్టికాలో దేశాలు ఏవి ఉండవు. ప్రతి దేశం కూడా అక్కడ పరిశోధన ప్రాంతాలను మాత్రమే కలిగి ఉన్నాయి. ఇకపోతే అన్నింటికన్నా ముఖ్యమైన ఖండం ఐరోపా. మనకి పేపర్ 2లో అంటే మనకి ఎగ్జామ్ పెట్టినప్పుడు, సమ్మేటివ్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు 2 పరీక్షలు పెడతారు. 6, 7, 8 తరగతులకి 1 పరీక్ష పెడతారు సోషల్ స్టడీస్లో. 9, 10 తరగతులకి ఈ సోషల్ స్టడీస్లో 2 పరీక్షలు పెడతారు, పేపర్ 1, పేపర్ 2. ఇందాకలు చెప్పుకున్నట్టు పేపర్ 1లో భూగోళ శాస్త్రము, అర్థశాస్త్రము సంబంధించిన విషయాలు ఉంటాయి. పేపర్ 2లో చరిత్ర, పౌరశాస్త్రానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. పేపర్ 1లో మనకి ఇండియా మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 2లో వరల్డ్ మ్యాప్ ఇస్తారు. ఈ వరల్డ్ మ్యాప్లో ముఖ్యంగా ఐరోపా
ఖండానికి చెందిన దేశాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇందులో కొంచెం ఎక్కువ దేశాలనే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన దేశాలు చూస్తే ఇది ఇంగ్లాండ్, మన దేశాన్ని పరిపాలించింది కదా ఇంగ్లాండ్, ఇది ఇంగ్లాండ్. ఆ తర్వాత ఇంగ్లాండ్ కిందనే ఉన్న ఈ దేశం ఫ్రాన్స్, పైన ఇంగ్లాండ్ కిందన ఫ్రాన్స్. ఫ్రాన్స్కి నైరుతి దిక్కులో అంటే సౌత్ వెస్ట్లో ఉన్న ఈ దేశం స్పెయిన్, నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య దిక్కులో ఉన్న ఈ దేశం జర్మనీ. వరుసగా మూడు దేశాలు ఉన్నాయి చూడండి, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ. ఇంగ్లాండ్కి దిగువన వరుసగా సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ వైపు ఉన్న మూడు దేశాలు స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ. ఈ మూడు దేశాలు గుర్తుంచుకోండి. ఇంగ్లాండ్ దిగువన కరెక్ట్గా ఫ్రాన్స్ ఉంది. ఫ్రాన్స్కి లెఫ్ట్ సైడ్ స్పెయిన్, రైట్ సైడ్ జర్మనీ ఉన్నట్టు గుర్తుంచుకోండి. ఆ తర్వాత వీటికి దిగువన ఉన్న ఈ దేశం ఇటలీ. ఇటలీ దేశం కాలుకి తొడుక్కున్న షూ షేప్ కలిగి ఉంటుంది. మధ్యధర సముద్రంలోకి వచ్చిన బోటు ఆకారంలో ఉన్న దేశం ఇటలీ అంటుంటారు. ఈ ఖండంలో ఈ ఐదు దేశాలను గుర్తుంచుకోండి, ఇంగ్లాండ్, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ. అన్నిటికన్నా చిన్న ఖండమైన ఆస్ట్రేలియా మొత్తం కూడా ఒకే దేశం అది. ఆస్ట్రేలియాకి సౌత్ ఈస్ట్లో న్యూజిలాండ్ అనే దేశం కూడా ఉంది. ఈ ప్రాంతంలో ఈ రెండు దేశాలని గుర్తుంచుకోండి. ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం. 12వ పాఠం, 9th క్లాస్ సోషల్ స్టడీస్, యూరోప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300 నుండి 1800 అంటే చేంజింగ్ కల్చరల్ ట్రెడిషన్స్ ఇన్ యూరప్ 1300 to 1800. ఇందులో ఫస్ట్ టాపిక్ పురాతన మధ్యయుగ ప్రపంచంలో యూరప్, ది ఏన్షియంట్ మిడివల్ వరల్డ్ ఇన్ యూరప్. చరిత్ర అంటే జరిగిపోయిన కాలాన్ని గురించి తెలుసుకోవటం. ఏ దేశ చరిత్ర అయినా ప్రపంచ చరిత్ర అయినా సరే మూడు భాగాలుగా విభజిస్తాం, పురాతన కాలం, మధ్యయుగం, ఆధునిక కాలం అని మూడు రకాలుగా విభజిస్తారు. అంటే భారతదేశ చరిత్ర తెలుసుకోవాలనుకోండి, పురాతన కాలంలో భారతదేశం ఎలా ఉండేది, మధ్యయుగ కాలంలో భారతదేశం ఎలా ఉండేది, ఆధునిక యుగంలో లేదా ఆధునిక కాలంలో భారతదేశం ఎలా ఉంది అని తెలుసుకుంటాం. అలాగే ప్రపంచ చరిత్ర చూసిన పురాతన కాలంలో ప్రపంచం ఎలా ఉండేది, మధ్యయుగంలో ప్రపంచం ఎలా ఉండేది, ఆధునిక యుగంలో ప్రపంచం ఎలా ఉండేదో తెలుసుకుంటాం. అంటే పురాతన కాలాన్ని ఏన్షియంట్ పీరియడ్ అంటారు, మధ్యయుగాన్ని మిడివల్ పీరియడ్ అంటారు, ఆధునిక కాలాన్ని మోడర్న్ పీరియడ్ అంటారు. ఇప్పుడు యూరప్కు సంబంధించి కూడా ఏన్షియంట్ యూరప్ అంటే పురాతన కాలంలో ఐరోపా ఎలా ఉండేది, మధ్యయుగ కాలంలో ఐరోపా ఎలా ఉండేది, ఆధునిక కాలంలో ఐరోపా ఎలా ఉండేదో తెలుసుకుంటాం. యూరప్ చరిత్ర గురించి, వాటి దశల గురించి ఒకసారి చూద్దాం. అంటే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఉన్న కాలాన్ని పురాతన కాలం అంటారో, ఆధునిక కాలం అంటారో, లేదా మధ్యయుగ కాలం అంటారో ఒకసారి చూద్దాం. యూరప్ చరిత్రలో 400 సంవత్సరాల వరకు, అంటే ఇప్పుడు మనం ఉన్నది 2021వ సంవత్సరం, 400 సంవత్సరాలు యూరప్లో మనిషి పుట్టినప్పటి నుంచి క్రీస్తు శకం 400 సంవత్సరం వరకు ఉన్న కాలాన్ని పురాతన కాలం అంటే ఏన్షియంట్ పీరియడ్ అంటారు. ఆ తర్వాత 400 సంవత్సరం నుండి
13 సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని మధ్యయుగం మిడివల్ పీరియడ్ అంటారు. 1300 నుండి ఇప్పటి వరకు ఉన్న కాలాన్ని ఆధునిక కాలం అంటాం. ఈ ఆధునిక కాలాన్ని కూడా తొలి ఆధునిక కాలం అని రెండు భాగాలుగా విభజించాం. 1300 నుండి 1800 వరకు ఉన్న కాలాన్ని తొలి ఆధునిక యుగం అని, 1800 నుండి ఇప్పటి వరకు ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ఆధునిక యుగం అని అంటారు. అంటే ఎర్లీ మోడర్న్ పీరియడ్, మోడర్న్ పీరియడ్ అంటారు. అంటే ఖచ్చితంగా 400 నుండి 1300 వరకు ఉన్న కాలాన్ని మధ్యయుగ కాలం అంటారని తెలుసుకున్నాం. అయితే 1300 వరకు ఒకలా ఉండి 1301వ సంవత్సరంలో మారిపోయినట్టు అనుకోకూడదు. ఇవి కేవలం సుమారుగా అని సూచించబడిన సంవత్సరాలు. అంటే పురాతన కాలంలో ప్రజల ఆలోచన విధానం ఒకలా ఉండేది. మధ్యయుగ కాలంలో ప్రజల ఆహార అలవాట్లు, సంస్కృతి సాంప్రదాయాలు, ఆలోచన విధానాలు ఒకలా ఉండేవి. ఆధునిక కాలంలో అవి వేరే విధంగా ఉండేవి అని దీని ద్వారా మనం తెలుసుకుంటాం. మొదట పురాతన మధ్యయుగ కాలంలో యూరప్లో పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకుందాం. పురాతన కాలంలో అంటే యాన్సియంట్ పీరియడ్లో యూరప్ అంతా కూడా రోమన్ సామ్రాజ్యం ఆధిపత్యంలో ఉండేది. రోమన్ సామ్రాజ్యం అంటే ఇందాక నేర్చుకున్న ఇటలీ అనే దేశంలో, ఇప్పుడు ప్రస్తుతం ఇటలీ ఒక రాజధాని రోమ్, రోమ్ను కేంద్రంగా చేసుకొని చాలా పెద్ద సామ్రాజ్యం ఉండేది ఒకప్పుడు. దానిని రోమన్ సామ్రాజ్యం అంటారు. రోమన్ సామ్రాజ్యంలో యూరప్ అంతటితో పాటు టర్కీ, ఈజిప్టు వంటి ప్రాంతాలు కూడా రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. పురాతన కాలంలో యూరప్ అంతా కూడా ఈ రోమన్ సామ్రాజ్యం ఆధిపత్యంలో ఉండేది. సామ్రాజ్యం అంటే రాజ్యం అంటే ఒక ప్రాంతాన్ని రాజు పరిపాలిస్తే ఆ ప్రాంతాన్ని రాజ్యం అంటారు. ఆ రాజ్యం ఇతర రాజ్యాలను కూడా ఆక్రమించి విశాలంగా మారితే దాన్ని సామ్రాజ్యం అంటారు. ఇంగ్లీషులో అయితే కింగ్ పరిపాలిస్తే కింగ్డమ్ అంటారు, అదే ఎంపరర్ పరిపాలిస్తే ఎంపైర్ అంటారు. కింగ్డమ్ చిన్నది ఉంటుంది, ఆ కింగ్డమ్ ఇతర కింగ్డమ్స్ని ఆక్యుపై చేస్తే దాన్ని ఎంపైర్ అంటారు. ఈ రోమన్ సామ్రాజ్యంలో రోమ్, అలెగ్జాండ్రియా వంటి పట్టణాలు చాలా బాగా అభివృద్ధి చెందాయి అప్పుడు పురాతన కాలంలో. రోమ్, గ్రీస్ అనే దేశాల్లో సంస్కృతి, శిల్పాలు, చిత్రకళ, భవనాలు, సాహిత్యం, తత్వశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం వంటి ఎన్నో శాస్త్రాలు చాలా బాగా అభివృద్ధి చెందాయి. ఎప్పుడు? యూరప్లో పురాతన కాలంలో. యూరప్లో పురాతన కాలం అంటే ఏంటి అంటే యూరప్లో మనిషి పుట్టినప్పటి నుండి 400 సంవత్సరాల వరకు. ఆ టైంలో చాలా బాగా అభివృద్ధి జరిగింది. అయితే క్రీస్తు శకం 400వ సంవత్సరంలో రోమన్ సామ్రాజ్యం పతనమైపోయింది. రోమన్ సామ్రాజ్యం అంతా ముక్క ముక్కలైపోయింది. ఒకే సామ్రాజ్యం ఒకే చక్రవర్తి అధీనంలో కాకుండా రోమన్ సామ్రాజ్యం తూర్పు రోమన్ సామ్రాజ్యం, పశ్చిమ రోమన్ సామ్రాజ్యంగా విడిపోయింది. వాటిలో కూడా అనేక రాజ్యాలు స్వంతంగా పరిపాలించుకోవడం ప్రారంభించాయి. దాంతో పురాతన కాలంలో యూరప్లో అభివృద్ధి చెందిన ఈ శాస్త్రాలన్నీ కూడా వాటి అభివృద్ధిని కోల్పోతుంటూ వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన కాలాన్ని యూరప్లో మధ్యయుగ కాలం, మిడివల్ పీరియడ్గా చెప్తారు. అంటే పురాతన కాలంలో యూరప్ చాలా బాగా అభివృద్ధి చెంది ఉండి అనేక శాస్త్రాలు అభివృద్ధి చెందాయి. మధ్యయుగంలో మాత్రం ఆ సంపాదించిన అభివృద్ధి అంతా కూడా కోల్పోయింది. పట్టణాలన్నీ పోయి పల్లెలు ఏర్పాటవడం ప్రారంభమయ్యాయి. ప్రజలు ఎక్కువగా పట్టణాల కన్నా పల్లెల్లో నివసించడం ప్రారంభమైంది. వ్యాపారం చాలా తక్కువగా ఉండేది. మధ్యయుగంలో
ఉన్న మరొక ముఖ్యమైన సామాజిక వ్యవస్థ ఫ్యూడలిజం. ఫ్యూడలిజం అంటే భూస్వామ్య విధానం. కొంతమంది వ్యక్తులు కొన్ని వేల లక్షల ఎకరాల భూమి కలిగి ఉండి వాళ్ళ ఆధిపత్యంలో ఎక్కువ భూమి ఉండేది. ఆ భూమిని సాగు చేస్తున్న రైతులందరూ కూడా ఆ భూస్వామి చెప్పినట్టు వినడం ప్రారంభమైంది. ఆ భూస్వాములు గ్రామాలను రైతులను నియంత్రించేవాళ్ళు. రైతాంగంలో అధిక భాగం కట్టు బానిసలుగా అంటే సెర్ఫ్స్గా ఉండేవాళ్ళు. వాళ్ళు తమ యజమానుల అధీనంలో బందీగా వాళ్ళ పొలాల్లో కర్మాగారాల్లో పని చేయాల్సి వచ్చేది. వాళ్ళ తరపున యుద్ధాలు కూడా చేయాల్సి వచ్చేది. వీరికి సొంత భూములు కూడా ఉండేవి. ఎవరికి అంటే ఈ కట్టు బానిసలుగా ఉండేవాళ్ళకి. వాటిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాళ్ళు. ఈ భూస్వాములు తరచుగా ఒకరితో ఒకరు యుద్ధాలు చేస్తుండేవారు. ఫలితంగా రైతాంగం తీవ్ర అభద్రతకు గురయ్యేది. ఇప్పుడు చెప్పుకుంటున్న భూస్వామ్య విధానం, ప్రజల యొక్క బానిసత్వం ఇవన్నీ కూడా యూరప్లో మధ్యయుగ కాలంలో ఉండేది. ఇప్పుడు పురాతన కాలంలో చాలా అభివృద్ధి జరిగిందని చెప్పుకున్నాం. మధ్యయుగంలో ఆ అభివృద్ధి అంతా పోయి ప్రజలందరూ కూడా భూస్వాముల చెప్పు చేతల్లో ఉండి మూఢనమ్మకాలు కలిగి ఉండేవారు. అంతేకాకుండా రోమ్లో ఉన్న రోమన్ క్యాథలిక్ చర్చి ప్రజలందరినీ కూడా క్రైస్తవ మతాన్ని పాటించమని, ప్రజల సంస్కృతిని తీవ్రంగా ప్రభావితం చేసేది. ప్రజలను ఆలోచించవద్దని, మత గురువులు చెప్పిందే నమ్మాలని ఆ చర్చి ప్రజలను ఒత్తిడి చేసేది. ఈ విధంగా మధ్యయుగమంతా, యూరోప్లో మధ్యయుగమంతా అంధకార యుగంగా ప్రజలకు ఎటువంటి ఆలోచనలు లేకుండా అభివృద్ధి చెందకుండా చేసింది. ఈ విధంగా పురాతన కాలం పూర్తిగా మధ్యయుగానికి డిఫరెంట్గా ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఐరోపాలో పురాతన కాలంలో ఎలా ఉండేది, మధ్యయుగ కాలంలో ఎలా ఉండేదో నేర్చుకున్నాం. అయితే 14వ శతాబ్దం తర్వాత, 14వ శతాబ్దం అంటే శతాబ్దం అంటే 100 సంవత్సరాలు, 14వ శతాబ్దం అంటే 1300 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత వచ్చేది 14వ శతాబ్దం. అంటే అర్థం ఏంటంటే 1290వ సంవత్సరం ఏ శతాబ్దంలోకి వస్తుందంటే 1200 సంవత్సరాలు అయిపోయి అంటే 12 శతాబ్దాలు అయిపోయినట్టు 1290వ సంవత్సరం 13వ శతాబ్దంలోకి వస్తుంది. అలాగే 1350వ సంవత్సరం ఉందనుకోండి, 1300 సంవత్సరాలు అయిపోయి అంటే 13 శతాబ్దాలు అయిపోయినట్టు 1301, 1302 అవన్నీ కూడా 14వ శతాబ్దంలోకి వస్తాయి. ఇప్పుడు మనం ఉంటున్నది 2000 సంవత్సరాలు అయిపోయి అంటే 20 శతాబ్దాలు అయిపోయినట్టు 2021, 21వ శతాబ్దంలో ఉన్నట్టుమాట మనం. అలాగా 1300 సంవత్సరాల తర్వాత అంటే 14వ శతాబ్దంలో పరిస్థితి కొంత మారింది. అంటే యూరోప్లో పురాతన కాలంలో ఒకలా ఉండేది, మధ్యయుగ కాలంలో ఒకలా ఉంది, తర్వాత 1300 సంవత్సరం తర్వాత ఆధునిక యుగం ప్రారంభమైనట్టు చెప్తారు. అంటే ఖచ్చితంగా 1300 సంవత్సరంలో ఒకలా ఉండి 1301వ సంవత్సరంలో మారిపోయినట్టు మనం అర్థం చేసుకోకూడదు. సుమారు 20-30 సంవత్సరాలు అటు ఇటుగా ఉంటాయి. సుమారుగా చెప్పబడినవే ఈ సంవత్సరాలన్నీ కూడా. అలాగా 1300 తర్వాత యూరప్లో 1300 సంవత్సరాల తర్వాత పరిస్థితి కొంత మారింది. బానిసత్వాన్ని రైతులందరూ కూడా వ్యతిరేకించారు. భూస్వాముల విధానాలన్నింటినీ కూడా వ్యతిరేకించి ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. ఉదాహరణకు 1381వ సంవత్సరంలో రైతాంగం తిరుగుబాటుతో ఇంగ్లాండులో బానిసత్వం అంతమయ్యింది అని చెప్తారు. ఇంగ్లాండ్ని స్ఫూర్తిగా తీసుకొని ఇతర దేశాల్లో కూడా ఇలాంటి ఉద్యమాలే చోటు చేసుకున్నాయి. భూస్వాముల చర్చి ఆధిపత్యం తగ్గి ప్రజలు మరింత స్వేచ్ఛను అనుభవించేవారు. యూరప్ దేశాలకు చైనా, అరేబియా, భారతదేశం, ఈజిప్టు వంటి దేశాలతో వాణిజ్యం లేదా వ్యాపారం పునరుద్ధరింపబడింది. ఐరోపాలో వ్యాపారస్తులు, చేతివృత్తి కళాకారులు,
నివసించే అనేక కొత్త పట్టణాలు నగరాలు ఏర్పడ్డాయి. ఈ నగరాల్లో అనేక నగరాలు స్వతంత్రంగా ఉన్నాయి. అవన్నీ కూడా స్వయం పరిపాలన కలిగి ఉండేవి. ఈ విధంగా పరిస్థితిలో మధ్యయుగంతో పోలిస్తే ఆధునిక యుగం ప్రారంభమైనట్టు పరిస్థితిలో చాలా మార్పు వచ్చినట్టు చెప్పొచ్చు. ఇలా ఐరోపా చరిత్రలో ఒక కొత్త యుగం ప్రారంభమైంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. పాఠంలో ఇక మీదట చెప్పుకునేవన్నీ కూడా ఐరోపాలో ఆధునిక యుగం మోడర్న్ పీరియడ్ ప్రారంభమైంది. ఈ ఆధునిక యుగం ప్రారంభం అవడానికి సహాయపడిన అనేక అంశాలను తెలుసుకుంటాం. అందులో మొదటిది పునరుజ్జీవనం, రెనైజెన్స్. పునరుజ్జీవనం అంటే తిరిగి జన్మించుట. ఒకనొక టైంలో ఐరోపాలో పురాతన కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన వారి యొక్క కళలు, సంస్కృతి, జీవన విధానం అంతా కూడా మధ్యయుగ కాలంలో మరుగున పడిపోయింది, అభివృద్ధి చెందలేదు. తిరిగి మరల పురాతన కాలంలో ఉన్న వైభవం అంతా కూడా ఆధునిక కాలంలో మరల అభివృద్ధి చెందింది. కాబట్టి దీనిని పునరుజ్జీవనం అంటారు. మధ్యయుగంలో మనిషి సాహిత్యం కానీ, చిత్రకళలు కానీ, భవన నిర్మాణం కానీ అస్సలు ఎటువంటి అభివృద్ధి లేకుండా ఐరోపాలో ఉండేది. అవన్నీ కూడా ఆధునిక యుగంలో మరల మరింత అభివృద్ధి జరగడం ప్రారంభమైంది. ఇవన్నీ కూడా 1860వ సంవత్సరంలో ది సివిలైజేషన్ ఆఫ్ ది రెనైజాన్స్ ఇన్ ఇటలీ అని స్విట్జర్లాండ్కి చెందిన జాకబ్ బక్హార్డ్ అనే వ్యక్తి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో మధ్యయుగంతో పోలిస్తే ఆధునిక కాలంలో మనిషి అన్ని విధాల పురాతన కాలంలో ఉన్నట్లుగానే అభివృద్ధి చెందడం జరిగింది. కాబట్టి ఐరోపాలో ఆధునిక యుగం ప్రారంభమైనట్టు ఈ పునరుజ్జీవనం ద్వారా చెప్పవచ్చు అని అతను చెప్పాడు. తర్వాత ఐరోపాలో ఆధునిక యుగం ప్రారంభమైందని లేదా ఆధునిక యుగం ప్రారంభం అవ్వడానికి గల కారణాలు చెప్పుకుంటున్నాం. అందులో మొదటిది పునరుజ్జీవనం చెప్పుకున్నాం. రెండోది ఇటలీ నగరాల పునరుద్ధరణ, ద రివైవల్ ఆఫ్ ఇటాలియన్ సిటీస్. ఐరోపాలో ఒక దేశమైన ఇటలీ, ఒకప్పుడు ఇటలీ రాజధాని అయిన రోమ్ కేంద్రంగా ఉన్న రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న ఈ ఇటలీ మధ్యధరా సముద్రం లోపలికి వచ్చి ఉంది. కాబట్టి ఇతర దేశాలన్నింటితో కూడా సముద్ర మార్గాల ద్వారా ఎక్కువగా వ్యాపారం చేస్తూ ఉండేది. దానివలన ఇటలీలో ఉన్న అనేక పట్టణాలన్నీ కూడా సుసంపన్నంగా మారాయి. వ్యాపారాల వల్ల ధనం బాగా సంపాదించడంతో మత గురువులు రాజకీయ ఆధిపత్యం చెలాయించే వాళ్ళు కాదు. భూస్వామ్య వ్యవస్థ కూడా ఇక్కడ ఎక్కువగా ఉండేది కాదు. దీనివలన ఇటలీలో ఉన్న పట్టణాలన్నీ కూడా స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉండి పరిపాలకుల నియంత్రణలో లేకుండా స్వేచ్ఛగా జీవనాన్ని కొనసాగించేవి. ఇది కూడా ఆధునిక యుగం ప్రారంభం కావడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు మనం ఐరోపా చరిత్రలో పురాతన, మధ్యయుగము, ఆధునిక యుగాల గురించి తెలుసుకున్నాం. ఆధునిక యుగం ప్రారంభం అవ్వడానికి గల కారణాలు, ఆధునిక యుగం ప్రారంభమైందని తెలిపే సంకేతాలలో రెండు కారణాలు చెప్పుకున్నాం. మిగిలిన కారణాలను తర్వాత క్లాసులో నేర్చుకుంటాం. విద్యార్థులంతా ఈ వీడియోని చక్కగా చూసి విన్నారు కదా. ఈ వీడియో కింద ఇవ్వబడిన డిస్క్రిప్షన్ లో మీకు ఒక లింక్ ఇవ్వబడింది. ఆ లింక్ ని టచ్ చేస్తే ఈ పాఠానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు డిస్ప్లే అవుతాయి. వాటన్నింటినీ విద్యార్థులు చక్కగా పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. థ్యాంక్ యూ.